వెల్కమ్ టు సిస్టర్స్ అందరికీ నమస్కారం నేను మీ రామ్ చిన్న ఉసిరికాయలతో సంవత్సరం అంతా నిల్వ ఉండే పచ్చడి ఈ విధంగా ప్రిపేర్ చేయాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూడండి చిన్న ఉసిరికాయలను ఈ విధంగా ఆవిరి మీద మాత్రమే ఉడకపెట్టుకోవాలి ఉడకపెట్టుకున్న తర్వాత చూడండి ఎలా ఉడికిపోయాయో ఆవిరి మీద అంటే ఇడ్లీ పాత్రలో ఉంటుంది కదా వాటిలో కూడా ఉడికించుకోవచ్చు నేను రైస్ కుక్కర్ మీద గిన్నె వస్తుంది కదా దాంట్లో వేశాను చాలా బాగా ఉడికిపోయాయి ఈ విధంగా ఉడికిన వాటిని ఫ్యాన్ గాలికి ఒక క్లాత్ మీద వేసి ఆరనివ్వాలి దాంట్లో తేమంతా పోతుంది పోయిన తర్వాత ఇప్పుడు మాత్రమే మనం డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకొని వాటన్నిటిని మెల్లగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయకూడదు హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే లోపల ఉన్నంతా ఉడకకుండా బయటంతా బ్రౌనిష్ కలర్ వచ్చేస్తుంది చిన్న మంట మీద వేయించితే లోపలిది కూడా ఉడికిపోతుంది గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు చూసుకోవాలి ఈ విధంగా ఉడికించి వాటన్నిటిని సిద్ధం చేసుకోవాలి ఉడికించిన వెంటనే ఫ్రై చేసుకోవద్దండి ఆయిల్లో ఉడికించిన తర్వాత దాన్ని కొద్దిగా తేమ పోయేంత వరకు ఆరిపోయేటట్టు ఫ్యాన్ గాలికి ఆరపెట్టుకున్న తర్వాత ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది జీ ఆవాలు మెంతులు వీటిని నూనె లేకుండా ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత కారం రెండు కప్పుల కారానికి ఒక కప్పు ఉప్పు ఈ విధంగా మెజర్మెంట్ తీసుకోవాలి ఆవాలు మెంతుల పౌడరు హాఫ్ చిదిమిన వెల్లుల్లి రెబ్బలు వీటిని సిద్ధం చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా డీప్ ఫ్రై అదే ఆయిల్లో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి తర్వాత వీటన్నిటిని వెల్లుల్లి రెబ్బలు వేసుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మొత్తం నూనె చల్లారిని పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం ఆవాలు మెంతుల పౌడరు ఇంకా కారం ఉప్పు వీటన్నిటిని కలుపుకోవాలి అప్పుడు నూనె పచ్చడి అస్సలు పాడవకుండా ఉంటుంది కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్న ఈ ఉసిరికాయలను ఉడకపెట్టుకొని డీప్ ఫ్రై చేసుకున్న ఉసిరికాయలను ఇందులో కలుపుకోవాలి చూడండి కలుపు కలిపిన తర్వాత వాటిని వెంటనే సర్వ్ చేసుకోకూడదు టూ డేస్ ఆగితే ఫస్ట్ డే కొద్దిగా నూనె పైకి వస్తుంది సెకండ్ డే ఇంకా కంప్లీట్గా నూనె మొత్తం బయటికి వచ్చి అది ఊరుతుంది అప్పుడు సర్వ్ చేసుకోవడం స్టార్ట్ చేయవచ్చు ఈ విధంగా బాటిల్లో పెట్టుకొని నిల్వ ఉంచుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్